రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ 1 నుంచి చూస్తే 20 రెట్లకు పైగా నమోదవుతున్నాయి. 15 రోజుల నుంచి వైరస్ విస్తృతి మరింత పెరిగింది. జిహెచ్ఎంసి పరిధిలో కోవిడ్ వ్యాప్తి ఉధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో దాదాపు 80% పైగా హైదరాబాద్లో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 150 వరకు కొత్తగా కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి కట్టడి చర్యలు చేపట్టింది. టీమ్స్ లో తక్షణం సేవలందించేందుకు వీలుగా 600 పోస్టుల్ని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోవడంతో ప్రైవేట్ బోధనాస్పత్రుల్లోనూ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అన్లాక్ నిబంధనలు అమల్లోకి రావడం, కోవిడ్ పరీక్షలు పెంచడంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువ వ్యవధిలో రెట్టింపవుతున్నాయి. నెల రోజుల్లో 8 రెట్లు కరోనా కేసులు పెరగగా తాజాగా 8 రోజుల్లోనే రెట్టింపవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల్లో యువత, నడివయస్కులు ఎక్కువగా ఉంటున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో మరోసారి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్ఎంసి పరిధిలోని కరోనా పోరాట యోధులైన పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, మీడియా సిబ్బందికి ఆ పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 సార్లు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా వ్యాధి సమూహ వ్యాప్తి లేదని వెల్లడైంది. తాజాగా 3వ సారి జిహెచ్ఎంసీలో ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్ ద్వారా ఎంతమందికి కరోనా వచ్చిపోయిందో తెలియనుంది. 3 నెలల పాటు సప్లిమెంటరీ విటమిన్లు ఈ, బి, B12, జింక్ తదితర పోషక విలువలు అందిస్తారు. తద్వారా రోగ నిరోధక శక్తి పరిశీలించనున్నారు. తద్వారా వైరస్ను ఏ మేరకు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే వీలుంది.